ఓకే, ఇప్పుడు బాల వ్యాకరణంలోని సంజ్ఞా పరిచ్ఛేదంలో 12వ సూత్రాన్ని మనము చూస్తామండి. 12వ సూత్రాన్ని చూస్తాం, జాగ్రత్తగా గమనించండి. బాల వ్యాకరణంలోని మొదటి పరిచ్ఛేదమైనటువంటి సంజ్ఞా పరిచ్ఛేదంలోని 12వ సూత్రాన్ని చూస్తాం. చాలా 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 ఇంపార్టెంట్, ఇవి డైరెక్ట్ బిట్లాడుతున్నాడు, జాగ్రత్తగా వినండి. 12వది, ధృతాంతములైన పదములు ధృత ప్రకృతికములు. ధృతాంతములైన పదములు ధృత ప్రకృతికములు. మరి ధృతాంతములైన పదములు ధృత ప్రకృతికములు అని అన్నారు కదా, అంటే ఏం లేదండి, ధృతము చివరగా ఆగలిగినటువంటి పదములు ధృత ప్రకృతికములు. ప్రకృతికము అని ఎందుకన్నారంటే, ప్రకృతి అని అంటే సహజంగా ధృతము చివరగా ఆగలిగినటువంటి పదాలు ధృత ప్రకృతికములు. ఓకేనా, ధృతము చివరగా ఆగలిగినటువంటి పదాలు. మరి ఏమేంటివి ధృత ప్రకృతికాలు అవుతాయో చూద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ ప్రథమ, డైరెక్ట్ బిట్ పడుతున్నది ప్రథమ, కై పట్టి యొక్కేతరములైన విభక్తులు ధృత ప్రకృతికములు. ఏం లేదు ఇక్కడ, ప్రథమా విభక్తి ప్రత్యయాలు అంటే డూ మూవులు కై పట్టి యొక్క కాకుండా ఇతరములైన అన్నాడు. ఇతరములు అంటే అదర్స్, ఇతరములు అంటే ఏంది అదర్స్, ఇతరములైనటువంటి విభక్తులు అంటే ద్వితీయ నుండి సప్తమి వరకు ఉన్నటువంటి ప్రత్యయాలు ఉన్నాయి చూసిరా, అవన్నీ ఏమైతాయి అంటే ధృత ప్రకృతికములు అవుతాయి. ఇంతకుముందు చెప్పాను, అన్ని రాశాను ద్వితీయలో ఏమేమి ఉన్నాయి అవన్నీ. అందులో ధృతాలు ఉన్నాయి, ఆగమాత్మక ధృతములు ఉన్నాయని చెప్పాను కదా. ఈ ఆగమాత్మక ధృతములు కలిగినటువంటి పదాలన్నీ, ఆగమాత్మక ధృతములను కలిగినటువంటి పదాలన్నీ ఇప్పుడు నిన్ ధృతభక్తికం అవుతుందా కాదా చెప్పండి, నిన్ ధృతభక్తికం అవుతుందా కాదా? ఎస్ ఆర్ నో టెల్ మీ. ఎస్. మరి ఇందులో ధృతమేంటిది, నిన్లో ధృతమేంటిది, నిన్లో ధృతమేంటిది, నిన్లో ధృతమేంటిది? నా. ఎస్ కరెక్ట్, ధృతము నా. ధృతభక్తికం అంటే టోటల్ వర్డ్, ఓన్లీ వన్ లెటర్ ఇస్ కాల్డ్ ధృతము, టోటల్ వర్డ్ ఇస్ కాల్డ్ ధృతభక్తికం. ఓకేనా, ఒక్కటే ఒక వర్డ్ మొత్తం టోటల్ వర్డ్ ఇస్ కాల్డ్ ధృతభక్తికము. అందులో లాస్ట్ లెటర్ ఇస్ కాల్డ్ ధృతం. ఓకే, నిన్నున్ లన్ చేతన్ చేయన్ తోడంతో ఇవన్నీ ఏమైతాయంటే ధృత ప్రకృతికాలే అవుతాయి. ఓకే, ఇది మొదటి సూత్రం. అడిగిండు, డైరెక్ట్ బిట్ అడిగిండు. ప్రథమ కై పట్టి యొక్కేతరములైన విభక్తులు డాష్ ధృత ప్రకృతికం. ఓకేనా, రైట్. నెక్స్ట్ రెండవది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినే మళ్ళీ ఒకసారి వస్తాయి అనమాట. ఉత్తమ పురుష ఏకవచనములు, అవే మళ్ళీ ఇంతకుముందు చెప్పినవే. ఉత్తమ పురుష ఏకవచనములు ఒత్తున్ వచ్చేదన్. నెక్స్ట్ భూత ప్రథమ పురుష ఏకవచనములు ఏంటిది? వచ్చన్, ఇక్కడ ఒత్తున్ను,
వచ్చేదన్. ఈ పదం మొత్తం కలిపితే దృతభక్తిక, అందులో ఈ లెటర్స్ ధృతాలు. నెక్స్ట్ నాలుగవది తద్ధర్మార్థక, తద్ధర్మార్థక ప్రథమ పురుష ఏకవచనములు వచ్చున్ వచ్చుడున్. ఈ పదాలు ఓకేనా? రైట్. నెక్స్ట్ ఐదవది ఆశీరాధ్యర్థకములైన, ఆశీరాధ్యర్థకములైన, ఆశీరాధ్యర్థకములైన ఎడు తవర్ణకంబులను కలిగిన, లను కలిగిన, కలిగిన పదాలు ధృతపకృతికాలు అవుతాయి. ప్రసన్నుడయ్యన్, ఆల్రెడీ అక్కడ చెప్పినటువంటివే మళ్ళీ ఒకసారి వస్తుంది అంతే. ప్రసన్నుల్, కావుతన్. నెక్స్ట్ శత్రార్థకము, శత్రార్థకము కలిగిన పదాలన్నీ ధృతపకృతికాలే. కొట్టుచున్, తినుచున్, కొట్టుచున్, తినుచున్, వినుచున్, నవ్వుచున్, ఇవన్నీ శత్రార్థకాలే. రైట్. తుమున్నర్థకము, కొట్టన్, కొట్టను, తిట్టన్, ఇవన్నీ ధృతపకృతికాలే. చదువన్, చదువన్, ఇక్కడ తినుచున్, చూచుచున్, రాయుచున్, రైట్. అప్పుడప్పుడు స్క్రీన్ షేరింగ్ ఏమైతుందనంటే స్టక్ అవుతుంది. రైట్. ఎనిమిదవది అనంతర్యార్థకము, అనంతర్యార్థకము. రైట్. డూ, డూ, కొట్టుడున్, కొట్టుడున్ అంటే కొట్టిన తర్వాత అని అర్థం, అనంతరమున అర్థం అనే అర్థంలో. తిట్టుడున్, తిట్టిన తర్వాత. చెయ్యుడున్, చేసిన తర్వాత. ఇవన్నీ ఈ పదాలన్నీ, ఈ పదాలన్నీ ఏమవుతాయంటే ధృతపకృతికాలే అవుతాయి. నెక్స్ట్ ఛేదార్థకాలు, ఛేదార్థకాలు కలిగినటువంటి పదాలు. ఇనన్, ఇనన్, ఇనన్ అంటే తినినన్, తినినన్ అంటే తినినన్ అంటే తింటే అని అర్థం అనమాట. చూసినన్ అంటే చూసిన, చూస్తే అని అర్థం అనమాట. ఈ పదాలన్నీ ధృతపకృతికాలు అవుతాయి. నెక్స్ట్ నేను, తాను పదాలు కూడా ధృతపకృతికాలే అవుతాయి. నేను, తాను పదాలు కూడా, ఇవి సర్వనామాలు కూడా ధృతపకృతికాలు అవుతాయి. నెక్స్ట్ వలే ప్రభృతులు, వలే, వలే ప్రభృతులు అంటే, వలే ప్రభృతులు అంటే వలెన్, వలెన్, వలెన్ అనేటువంటి. నెక్స్ట్ అవ్యయాత్మక ధృతములు అంటే ఎంతయ్యున్, పోలెన్, అయ్యున్, ఎంతయ్యున్, ఎంతయ్యున్, పోలెన్, ఎంతయ్యున్, పోలెన్, అయ్యున్, ఇవన్నీ ఏమైందంటే ధృతభక్తికాలే అవుతాయి. ఓకేనా? ఇది ధృతాంతములైన, ధృతములు చివరగా కలిగినటువంటి పదాలన్నీ ధృతభక్తికాలు. ఏ సందర్భాల్లో అవుతాయంటే ఒక 11 సందర్భాలు చెప్పాను,
ఇట్లా అడుగుతాడు. శత్రార్థకములో కలిగినటువంటి పదాలు దృతపక్తికాలు, చేతార్థకంలో కలిగినటువంటి పదాలు దృతపక్తికాలు, అనంతర్యార్థకంలో కలిగినటువంటి పదాలు దృతపక్తికాలు, తుమున్నార్థకంలో కలిగినటువంటి పదాలు దృతపక్తికాలు, ఆశీర్యార్థకంలో అయినటువంటి ఏడు తవర్ణకములు కలిగినటువంటి పదాలు దృతపక్తికాలు, ఒలే ప్రభుత్వులు దృతపక్తికాలు, నేను తాను సర్వనామములు దృతపక్తికాలు, భూత ప్రథమ పరుష ఏకవచనములు దృతపక్తికాలు కలిగినటువంటి పదాలు దృతపక్తికాలు, ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది 12వ సూత్రం. నెక్స్ట్ 13వ సూత్రం. ఎందుకంటే 13వ సూత్రం కూడా దీనికి ఎండనే చెప్పాలి, చెప్తేనే అర్థమైపోతుంది రిలేషన్ కలిగినటువంటి 13వ సూత్రం. ఓకే, 13వ సూత్రం ఏంటంటే, ధృత ప్రకృతులు కాని శబ్దంబులు కలలనంబడు, ధృత ప్రకృతులు కాని శబ్దంబులు కలలనబడును. ఏం లేదండి, ధృతము చివరగా కలిగినటువంటి శబ్దాలను ధృత ప్రకృతి కాలు అని అన్నారు. ధృతము చివరగా కలిగినటువంటి శబ్దాలను ధృత ప్రకృతి కాలు అన్నారు. మరి ధృత ప్రకృతి కాలు కానటువంటి శబ్దాలు ఉంటాయి చూసిర్రా, అంటే ధృతము చివరగా లేనటువంటి పదాలు ఉంటాయి చూసిర్రా, వాటిని ఏమంటారనంటే కలలు అని అంటారు. కలలు, కలలేక చివర ధృతం ఉండదు. కలలేక చివర ధృతం ఉండదు, ధృతము చివర ఉండదు కలలేక చివర. ధృత ప్రకృతికము చివర ధృతం ఉంటుంది. మరి సార్ ఏ సందర్భాలలో ఏ విభక్తి లేని పదములు కూడా కలలే, ఏ విభక్తి పత్యాలు లేనటువంటి కలలు కూడా కలలే, మరి ఏ సందర్భాల్లో కలలవుతాయంటే ప్రథమా విభక్తి పత్యాలను కలిగినటువంటి పదాలు కలలవుతాయి. ప్రథమా విభక్తి ప్రత్యయాలు కలిగినటువంటి పదములు, రాముడు ఇది కల, రాముడు రాములు డూల్, హయము విష్ణువు, హయం అంటే గుర్రం, ఇవన్నీ కలలు, రైట్? ప్రథమా విభక్తి పద్యం. నెక్స్ట్ స్త్రీ సమములు, స్త్రీ సమములు అంటే ఏం లేదండి, ప్రథమైక వచనము లోపించినటువంటి, ప్రథమైక వచనము లోపించినటువంటి అచ్చతెలుగు పదాలు. అంటే ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయాలు లోపించినటువంటి అచ్చతెలుగు పదాలు, గోడ మేడ, అయ్యా అమ్మ, ఇవి స్త్రీ సమములు. ఓకేనా, రైట్? నెక్స్ట్ కయ్యి పదము, రాముని కై ఇది కూడా కలనే, కయ్యి పదం. నెక్స్ట్ పట్టి అంటే జ్ఞానము బట్టి, ఈ జ్ఞానము బట్టి అనేటువంటిది కూడా కలవుతుంది. నా యొక్క లాస్ట్కు నేను ఒక నిర్వచనం ఇస్తాను, జాగ్రత్త అయినండి. క్రియలన్నీ కలలే, వచ్చిరి పోయిరి వచ్చితిరి, వ్యతిరేక క్రియలు, రాడు తినడు పోడు ఇట్లాంటివి వ్యతిరేక క్రియలు, వ్యతిరేక క్వార్థకములు, కొట్టక తిట్టక. క్వార్థకం అంటే మళ్ళీ తర్వాత చెప్తా, క్వార్థకం అంటే మన క్రియలలో వస్తుంది. క్వార్థకం అంటే భూతకాలిక అసమాపక్రియను క్వార్థకం అంటాము. అదే తిట్టి అంటే ఈ ఉంటే దానికి క్వార్థకం అంటాము, దానికి వ్యతిరేక క్వార్థకం తిట్టక, తిని తినక ఇట్లా అనమాట, చూసి చూడక క్వార్థకములు, వ్యతిరేక క్వార్థకములు. మళ్ళీ క్వార్థకాలన్నీ
కలలే అవుతాయి, వార్ధకాలన్నీ కలలే అవుతాయి. ఎత్తిలి చూసి తిని ఇవన్నీ వార్ధకాలే. అవ్యయాలు అవ్యయాలు ఊరక మిన్నక బలి అక్కట ఏల అనేటువంటి పదాలు. ఓకే, లాస్ట్కు ఒక నిర్వచనం ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రథమా విభక్తి ప్రత్యయములు స్త్రీ సమములు కై పట్టి యొక్క క్రియలు వ్యతిరేక క్రియలు వ్యతిరేక క్వార్థకములు క్వార్థకములు అవ్యయములైనటువంటి పదములన్నీ కలములే కళాలే. ఇప్పుడు తెలుగు భాషలో కళాలు కళలు ఎక్కువగా ఉంటాయా ధృతపక్కుతి కాలు ఎక్కువగా ఉంటాయా చెప్పాలి. తెలుగు భాషలో కళలు ఎక్కువగా ఉంటాయా ధృతపక్కుతి కాలు ఎక్కువగా ఉంటాయా? తెలుగు భాషలో కళలు ఎక్కువగా ఉంటాయా ధృతపక్కుతి కాలు ఎక్కువగా ఉంటాయా చెప్పండి. తెలుగు భాషలో కళలు ఎక్కువగా ఉంటాయా ధృతపక్కుతి కాలు ఎక్కువగా ఉంటాయా? కళలే ఎక్కువగా ఉంటాయి. కళల్లో చివర ధృతము ఉండదు. ధృతము చివరగా లేనటువంటి పదాలను కళలు అంటారు. ఇదే ఒకటే గుర్తుపెట్టుకోండి, ధృతము చివరగా లేనటువంటి పదాలను కళలు అంటారు, ధృతము చివరగా కలిగినటువంటి పదాలను ధృతపక్కుతికాలు అంటారు. ఓకేనా? రైట్, ఇవి ధృతపక్కుతికాలు కళలు. మనకు 13వ సూత్రము కంప్లీట్ అయిపోయింది. 13వ సూత్రము కంప్లీట్ అయిపోయింది. తర్వాత వీడియోలో ఇంకా 14వ సూత్రం నుంచి చెప్పుకుంటూ పోతాం. ఇక తర్వాత వీడియోలో కూడా చాలా మంచి మంచి టాపిక్స్ వస్తాయండి. ప్రతి సూత్రం ఇంపార్టెంటే, ఏ సూత్రం నుంచి ఏ బిట్ వస్తుందో కూడా తెలియదు. అంత బాగుంటాయండి బాల వ్యాకరణంలో సూత్రాలు. బాల వ్యాకరణం చూస్తే భయం అవుతుంది, కానీ ఒక్కొక్క సూత్రం చెప్పుకుంటూ పోతుంటే చాలా సులభం. ఇంత బిజీనా ఎందుకు మేము ఇన్ని రోజులు భయపడ్డామని అనిపిస్తుంది. చాలా సరళంగా ఉంటుంది బాల వ్యాకరణం, అర్థమైతే సరళము. గురువు సమక్షంలో నేర్చుకుంటేనే బాల వ్యాకరణం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డ్ చిన్న చిన్న వర్డ్ అర్థం చెప్పుకుంటూ పోతేనే ఆ సూత్రం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? అది మరి బాల వ్యాకరణం సంబంధించి, బాల వ్యాకరణంలో 13వ సూత్రానికి సంబంధించినటువంటి సమాచారం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మిగతా సూత్రాలను తెలుసుకుందాం.